కేంద్ర ప్రభుత్వం మరొక శుభవార్త చెప్పింది వీధి వ్యాపారులకు ఇప్పటికే గతంలో ఆత్మనిర్భర్ పేరుట అంటే సూక్ష్మ అలాగే మధ్య తరహా పరిశ్రమలకు మధ్య తరహా వ్యాపారులకు ఒక గతంలో ఒక ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే అయితే అది పెద్దగా ఉపయోగం లేదు అనేది కూడా ప్రతిపక్షం చేసిన విమర్శ అయితే తాజాగా ఈ ఆత్మ నిర్భర్ నిధి కింద దాదాపు ఒక మూడు లక్షల మంది వీధి వ్యాపారులకు రుణ సహాయం అందించడానికి నేరుగా వాళ్ళ ఖాతాల్లో అంటే ఎటువంటి మధ్యలో దళారీలు లేకుండా నేరుగా ఆ వీధి వ్యాపారుల ఖాతాల్లోకి రుణాలు అందజేసేలాగా ఎందుకంటే కరోనా సమయంలో చాలా వీధి వ్యాపారులు చాలా నష్టపోయిన పరిస్థితులు ఉన్నాయి సో ఈ నేపథ్యంలో వాళ్ళందరికీ భరోసా కల్పించేలాగా కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక నిర్ణయం తీసుకుంది అంటే నేరుగా దళారులు లేకుండా నేరుగా వీధి వ్యాపారస్తులకు లోన్లు ఇవ్వడం అనేది నిజంగా అతిపెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి లోన్లు శాంక్షన్ చేసిన బ్యాంకు ఉద్యోగులను కూడా ఆయన అభినందించారు కరోనా లాక్డౌన్తో ఆర్థికంగా చితికిపోయిన వీధి వ్యాపారస్తులను ఆదుకోవడమే ఈ ఆత్మ స్కీమ్ యొక్క ప్రధాన ఉద్దేశం అలాగే దేశవ్యాప్తంగా ఇరవై ఐదు లక్షల అప్లికేషన్లు వచ్చాయి అందులో పన్నెండు లక్షల మందికి లోన్లు మంజూరు చేశారు అయితే ఈ జన్ ధన్ అకౌంట్లు ఏవైతే ఉన్నాయో వాటిని గతంలో విపక్షాలు ఎద్దేవా చేసిన నేపథ్యంలో ఇప్పుడు అదే అకౌంట్లో పేద ప్రజలకు ఈ ఆత్మ నిర్భర్ నిధి ద్వారా ఎంతగానో ఉపయోగపడుతుంది అనేది మోడీ గారు చెప్పిన మాట అంటే రోడ్ సైడ్ వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో చెరు వ్యాపారాలు చిన్న చిన్న రోడ్డు పక్కన బళ్ళు పెట్టుకుని తోపుడు బండ్లు పెట్టుకుని వీధి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఈ రుణాలు అందుతున్నాయి అంటే తిరిగి అంటే ఒకవేళ రుణాలు తీసుకున్న వాళ్ళు సకాలంలో చెల్లించేస్తే కనుక ఏడు శాతం వడ్డీ రాయితీ కూడా ఉంటుందంట వాళ్ళకి వీధి వ్యాపారాల కోసం ఈ పథకం ప్రారంభించారు యాభై వేలు దాదాపు అంటే ఐదు వేల కోట్లు సారీ ఐదు వేల కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం దీనికి సంబంధించి కేటాయించింది ఈ రుణం కోసం మొబైల్ యాప్ వెబ్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు డిజిటల్ లావాదేవీలు ఎటువంటి రసీదు లేదా చెల్లింపై కూడా నెలవారీ క్యాష్ బ్యాక్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుందంటే నిజంగా ఇది అంటే సద్వినియోగపరచుకుంటే వీధి వ్యాపారులకు ఇది చాలా మంచి పథకం మంచి ఇది అనేది ఇప్పుడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చెబుతున్నమాట ఒక రకంగా గుడ్ న్యూస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి